తల్లి పేరుపై ఉన్న ఆస్తి తన కుమారుడు పేరిట రాయమంటూ తల్లిపై కొడుకు దాడికి తెగబడిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. రామస్వామిపల్లి గ్రామంలో నివసించే ఈశ్వరమ్మకు సొంత కుమారుడితోనే కష్టం వచ్చి పడింది. వయసు పైబడిన ఈశ్వరమ్మ కొడుకు చేత దెబ్బలు తిని హాస్పిటల్ పాలైంది. ఈశ్వరమ్మ మరో కుమారుడు సుబ్బారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం రామస్వామిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఈశ్వరమ్మ భర్త ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన తర్వాత కారుణ్య నియామకంలో భాగంగా పెద్ద కుమారుడు దశరథ రామరెడ్డికి ఆర్టీసీలో మెకానిక్ ఉద్యోగం ఇచ్చారు. రెండవ కుమారుడు నెల్లూరులో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. తండ్రి చనిపోవడంతో వచ్చిన ఉద్యోగం అనుభవిస్తూ పెద్దలకు సంబంధించిన పొలాలు వ్యవసాయం చేసుకుంటూ తల్లి వద్ద ఉన్న 3 లక్షల రూపాయల నగదు బంగారం మొత్తం తన పెద్ద కుమారుడు తీసుకుని అనుభవించాడని, నిన్న తానుండే ఇంటికి తాళం వేయడంతో తాళం ఎందుకు వేశావు అని అడుగగా నీ పేరట ఉన్న పొలం రిజిస్టర్ చేసి ఇవ్వమని గొడవకు దిగాడని, కుమారుడు అతని భార్య ఇరువురు కలిసి ఈశ్వరమ్మను గాయపరిచారు. కంటి వద్ద గాయం చేయడంతో ఒంటి నిప్పులతో ఈ వయసులో తనకు ఎంతో ఇబ్బంది కలిగిందని రోధిస్తూ వాపోయింది. తన కన్న కొడుకు వలనే తనకు భయం కలుగుతుందని ఆమె తెలిపింది. మా ఆయన ఆర్టిస్టు డైవరు, మా కొడుకు వచ్చి మెకానిక్, ఆయనకు ఉద్యోగం వచ్చింది కూడా మా భర్తదేను. నా గడముళ్ళు వచ్చి డబ్బులు బంగారం పచ్చవల బంగారం తీసుకున్నాడు, ముళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు అప్పుడు పనులన్నీ చేయించుకొని కిడ్నీ పోయే వరకు తీసేసినాడు. ఈరోజు ఇంటికి తాళం వేశాడు. ఇంటికి తాళం వేసి ఎందుకు వేసావంటే నన్ను ఇద్దరు ముగ్గురికి వెళ్ళాము, దశరథ రాజెడ్డి కృష్ణవేణి ఇద్దరు ముగ్గురికి వెళ్ళాము, పట్టుకుని వచ్చినారు. నా కొడుకు నన్ను పట్టుకొని ఆమె చేత కొట్టించినాడు. రోజు గొడవలు కష్టాము, నువ్వు సావు నువ్వు సావు నేను పంచుకున్నాను, నువ్వు సావు నేను పంచుకున్నాను, సావు ఇస్తే రాకపోయాయి. ఆస్తి మా పెద్దోళ్ళది, ఆస్తి మా పెద్దోళ్ళు అయితే మిమ్మల్ని రాసిందని చెప్తున్నాడు. పెద్ద ఆయన చిన్న ఆయన ఇబ్బంది లేకుండా పెద్ద ఆయనే కావాలంటున్నాడు. రెడ్డి పోయిన సుబ్బారెడ్డి, మాది రామసంపల్ సార్. నేను గత 15 సంవత్సరాలుగా నెల్లూరులో ఉంటున్నాను ఫ్యామిలీతో. అయితే నా వ్యాపారంలో కొంచెం లాస్ వచ్చి మా సొంత ఊరికి వచ్చాను. ఇంకా నా ఫ్యామిలీ కూడా ఇక్కడికి రాలేదు. అయితే ఇక్కడ నా ప్రాపర్టీ ఇన్ని సంవత్సరాలు ఈ 15 సంవత్సరాల నుంచి మా అన్న ఓడుకుంటున్నాడు. ఇప్పుడు నా భాగం నాకు ఇవ్వండి అని చెప్పాను. నన్ను అడిగితే నీకు భాగం లేదు, మీ అమ్మకు భాగం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రాపర్టీ మాది, నువ్వు వస్తే కొడతాం కొడుస్తాం సొంతం అని చెప్పాను. నేను నిద్రలు లేచి నుంచి వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చి నా మీదకి తీసుకొచ్చాను. నేను లేని టైం చూసి నేను నెల్లూరుకి వెళ్ళాను సోమవారం. వెళ్ళి నేను వచ్చేసరికి మా అమ్మని కొట్టేసి జుట్టు పట్టుకుని లాగి కొట్టి ఇద్దరు కలిసి కొట్టి పడేసి వెళ్ళారు. 108 కంప్లైంట్ ఇస్తూ 108 వచ్చి తీసుకొచ్చి హాస్పిటల్లో జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం మా నాన్నమ్మ పేరుతో ఉంది. అయితే మా పేరుతో ఎవరి పేరుతో ఏమీ లేదు. దాన్ని పంచుకునేదానికి నేను సంతకం పెట్టను, చేయను, నేను ఇవ్వను, నేనే చేసుకుని తింటాను అని చెప్పాను. కానీ అడ్డం జరుగుతూ ఎంతమంది పెద్ద మనిషిని తీసి అడిగినా కూడా, ఏ పెద్ద మనిషి చెప్పినా కూడా, మీరెవరు, మీరు వచ్చేదానికి మాకు తెలుసు, మేము పంచుకుంటాము, మీకేం సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. అని